కొత్తగా మనం ఏదైనా ఒక సెల్ ఫోన్ కొనాలన్నా కానీ, లేకపోతే ఒక యూఎస్బి స్టోరేజ్ డివైస్ కొనాలన్నా కానీ, లేకపోతే ఒక టీవీ కొనాలన్నా కానీ, లేకపోతే ఒక ల్యాప్టాప్ కొనాలన్నా కానీ, ఏదైనా కానీ మనకి ప్రజెంట్ ఆన్లైన్లో డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ అవైలబుల్ అవుతూ ఉన్నాయి. యాక్చువల్లీ ఒక సైట్కి మరో సైట్కి ప్రైస్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే మనం ఏ పర్టికులర్ సైట్లో మనకి తక్కువ ప్రైస్కి వస్తుందో తెలియక ఆటోమేటిక్గా మనకు తెలిసిన ఒకటి రెండు సైట్స్ మీద పూర్తిగా డిపెండ్ అవుతూ ఉంటాం. ఒకవేళ మనకే ఒక ప్రోడక్ట్ డిసైడ్ చేసుకుంటే కనుక ఆ ప్రోడక్ట్ అనేది ఎక్కడ బెటర్గా అవైలబుల్ అవుతుందో తెలుసుకొని తెప్పించుకుంటే కనుక కొన్ని వందల కింది ఇచ్చి కొన్ని వేల వరకు మనం అమౌంట్ని ఆదా చేసుకోవచ్చు. సో ఇంటర్నెట్లో మనకి ఇండియాలో అవైలబుల్ అవుతున్న డిఫరెంట్ షాపింగ్ సైట్స్లో ఏ సైట్లో మనకే మనకు కావాల్సిన ప్రోడక్ట్ తక్కువ ప్రైస్కి అవైలబుల్ అవుతుందో తెలియజేసే ఒక పర్టికులర్ వెబ్సైట్ ఉంది. అది ఎలా ఉంటుందని ప్రాక్టికల్గా చూద్దాం. మీరు మీ దగ్గర ఉన్న ఫైర్ ఫాక్స్ కావచ్చు, గూగుల్ క్రోమ్ కావచ్చు, ఏ బ్రౌజర్నైనా ఓపెన్ చేసి mysmartprice.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ అవైలబుల్ అవుతుంది. చూడండి, mysmartprice.com అనే సైట్కి వెళ్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను శాంసంగ్ గెలాక్సీ నోట్ 2 అనేది చూపించాలనుకుంటే ఆ పర్టిక్యులర్ ప్రోడక్ట్ని టైప్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ గెలాక్సీ నోట్ 2 అనేది టైప్ చేస్తాను. టైప్ చేసిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్లో అది ఏవే ప్రైసెస్కి అవైలబుల్ అవుతుందో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ప్రైస్ అనేది 32,999 అని చెప్పేసి అని చూపిస్తుంది. సో కొన్ని సైట్స్లో వచ్చేటప్పటికి 33,000 ఉంది, కొన్నిట్లో 36 ఉంది. సో ఎట్లాగా 34, 35 డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ ఉన్న సైట్స్ నుంచి మనకి ది బెస్ట్ ప్రైస్కి అవైలబుల్ అయ్యే సైట్ని అది ఆటోమేటిక్గా సజెస్ట్ చేస్తుంది. సజెస్ట్ చేసి మనం డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడర్స్లో 32,999 అని చెప్పేసి, సో గో టు స్టోర్ అనే బటన్ క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్గా మనం ఆ పర్టికులర్ సైట్కి వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడ మనం డైరెక్ట్గా దాన్ని ఆ ప్రోడక్ట్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇలాగా మనకి ఏదైనా ప్రోడక్ట్ని ఇక్కడ మనం చూస్తే కనుక కంప్యూటర్స్, కెమెరాస్ డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. సో కొత్త కంప్యూటర్ కొనాలన్నా, కీబోర్డ్ కొనాలన్నా, మౌస్ కొనాలన్నా, వెబ్ క్యామ్ కొనాలన్నా, చూడండి ఇక్కడ మీరు క్యాటగిరీస్లో ఎన్ని రకాల ప్రోడక్ట్లు అవైలబుల్ అవుతున్నాయి. సో ఒక పర్టికులర్ బ్రాండ్ డివైజెస్ కొనాలన్నా కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పి ప్రొడక్ట్స్ కొనాలనుకోండి, ఓన్లీ హెచ్పి రిలేటెడ్ ప్రొడక్ట్స్ అవైలబుల్ అవుతాయి. సో ఇలాగా మనం ఏ సెక్షన్స్లో ఏమేమి కావాలి అన్నది మనం సెలెక్ట్ చేసుకొని కెమెరాస్ కావచ్చు, టీవీ ఎంటర్టైన్మెంట్ అనే సెక్షన్లో టెలివిజన్స్, ఆడియో సిస్టమ్స్ వీటన్నిటి గురించి ఉంటుంది. సో అప్లయన్సెస్ అనే సెక్షన్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ హోమ్ అప్లయన్సెస్ అంటే గృహోపకరణాలు కూడా మనకి అవైలబుల్ అవుతూ ఉంటాయి, రిఫ్రిజిరేటర్స్ ఇలాంటివి. సో వీటన్నిటిని మనకి ఏది ఎక్కడ తక్కువ ప్రైస్కి అవైలబుల్ అవుతుంది అన్నది ఐడెంటిఫై చేసి ఇప్పుడు చూస్తే కనుక ఒక ఎల్జీ రిఫ్రిజిరేటర్ అనేది తీసుకుంటే కనుక అన్నిటికంటే తక్కువ ప్రైస్ అవైలబుల్ అయ్యేది మనకి ఇక్కడ చూపిస్తుంది, ప్రెజెంట్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి. అంటే ఆ ప్రోడక్ట్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ ఉండటం వల్ల కావచ్చు, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోవటం వల్ల కావచ్చు, అవైలబుల్ కావట్లేదు. సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ని కంపేర్ చేయడానికి మనకి ఈ mysmartprice.com అనే వెబ్సైట్ యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక ముందు మీరు ఆన్లైన్లో ఏదైనా పర్చేజ్ చేయబోయే ముందు మీకు నచ్చిన ఒకటి రెండు సైట్స్లోకి వెళ్ళేసేసి ఏదొక ఇమీడియట్గా పేమెంట్ చేసేసి ఇంటికి తెప్పించుకోవడం కాకుండా డెఫినెట్గా ఇలాగా ఏ పర్టికులర్ సైట్లో తక్కువ ప్రైస్కి వస్తుందో ఐడెంటిఫై చేసి తెప్పించుకుంటే కనుక ఖచ్చితంగా కొంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computerella.co.in సైట్ని విజిట్ చేయండి.